దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మరొకసారి మరలా మీతో కలిసి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో వచ్చాను, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము. మా ప్రభువా, మరలా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరలా మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది, నీ వాక్యము మమ్మల్ని సరిచేస్తూ ఉంది, నీ వాక్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ వాక్యములో నిలబడినట్లయితే ప్రభువా, ఎలాంటి భయంకరమైన శక్తినైనా ఎదిరించగలిగిన శక్తి కలిగిన వారుగా మేము తీర్చబడడానికి, మా పక్షాన మీరుండి యుద్ధం చేయడానికి మాకు అవకాశం కలుగుతుంది కనుక దేవాయిగో, ఈ విధంగా నీ సన్నిధానంలో మేము కూడి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరించండి. ఇక కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ నామానికి భయంకరంగా మీరు నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే నాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి వాక్యాంశము కరోనాతో యుద్ధం అనే అంశాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇది కరోనాతో యుద్ధం బైబిల్లో ఉందా అని మీరు చాలాసార్లు అనుకోవచ్చు, వాక్యం వింటున్నప్పుడల్లా మీకు అనిపించవచ్చు. కానీ ప్రస్తుత దినాల్లో ప్రపంచమంతా కూడా కరోనాతో యుద్ధం చేస్తూ ఉంది. కానీ కరోనాతో యుద్ధం చేసిన దేశాలు చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నాయి, ఓటమి పాలైపోతున్నాయి. అనేక వేల కొలది మరణాలని మూల్యంగా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇలాంటి సమయంలో మనము ఈ సమయంలో ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథం అన్నిటికీ సమాధానం ఇస్తూ ఉంది కనుక దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, నేర్చుకొని మనం ముందు కొనసాగిపోదాం. నిర్గమకాండము 17:8-13 మనం చదివి దేవునికి నామాన్ని మహిమపరచుకుందాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని యెహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడి మోషే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చుంటకై దాని వేసి అహరోను ఊరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు కత్తి వాడి చేత అమాలేకులను రాజును అతని జనులను గెలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ వాక్యం పరిశుద్ధాత్మిక దేవుని పరిశుద్ధ వర్షము మన మీద కొమ్మరింపబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యపు వెలుగులో నుంచి అనేకమైన సత్యాలు మనం నేర్చుకుందాం.
ఈరోజు ఈ కరోనాతో యుద్ధం చేయడం అంటే ఇదేదో కరలతో యుద్ధం చేసేది కాదు, కత్తులతో యుద్ధం చేసేది కాదు, కరోనా తీయటం బాణాలతోనో బాంబులతోనో చేసేది కాదు ఈ కరోనాతో యుద్ధం, తుపాకీలతోనో తుపాకీ తోటాలతోనో చేసేది కాదు కరోనాతో యుద్ధం. కరోనాతో యుద్ధం చేయాలి అని అంటే మన ప్రభుత్వం కొన్ని ఆయుధాలు ఇచ్చింది. ఆ ఆయుధాలు ఏంటి అని అంటే, ఒకటి లాక్డౌన్ పాటించాలని, రెండు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మూడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని, నాలుగు మన పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యుద్ధంలో చాలామంది డాక్టర్లు పోరాడుతున్నారు, పోలీసు వారు పోరాడుతున్నారు, అంతేకాదు ఎంతోమంది ఆశ వర్కర్లు, వాలంటీర్సు, అంతేకాదు ఇంకా మెడికల్ సిబ్బంది అనేక మంది పోరాడుతూనే ఉన్నారు. అయితే ప్రియులారా, ఎంతమంది పోరాడుతున్నప్పటికీ కూడా ఎన్నో మరణాలను మనం చూస్తున్నాం, మరణాల గురించి మనం వింటున్నాం, ఎన్నో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృశ్య మనకు కనబడుతూ ఉంది. కొంతమంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు, నెగిటివ్ కేసు వస్తున్నాయి అని అనడం కూడా సంతోషకరమైన విషయమే. కానీ ఎంత పోరాడుతున్నప్పటికీ కూడా వేరే వేరే దేశాల్లో తగ్గుతుంది అనుకునే సమయానికి మరలా మరొకసారి నుంచి అది పెరిగిపోతూ విజృంభిస్తూ అనేక మందిని పొట్టను పెట్టుకుంటున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో దీని శాశ్వత పరిష్కారం ఏంటి? లేదా దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తే దీన్ని జయించగలము అనే దాని గురించి మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ప్రియులారా, ఇక్కడి వరకు ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో నుంచి మనం చూసాము, ఇక్కడ యుద్ధం, ఇక్కడ కూడా ఒక యుద్ధం గురించే మాట్లాడుతున్నారు, ఆ యుద్ధం ఎవరెవరికి అని అంటే, ఇస్రాయేల్ ప్రజలకి, అమాలేకీయులకి యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే రెఫీదీములో జరుగుతుంది. అయితే ఈ అమాలేకులతో యుద్ధం చేయడానికి ఇస్రాయేల్ ప్రజలు తీసుకుని సైన్యాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం యెహోషువా అక్కడ సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వారితో యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. వారితో యుద్ధం చేయడానికి మోషే ఆజ్ఞాపించిన ప్రకారంగా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతున్న పరిస్థితి. ఈరోజు ఈ కరోనా వైరస్ వలన ఎంతమంది నేలకు రాలిపోతున్నారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజల్లో కూడా అమాలేకులతో యుద్ధం చేసేటప్పుడు వారు కూడా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ అమాలేకులు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారంటే కరోనా వైరస్కి సాదృశ్యంగా కనబడుతున్నారు. ప్రియులరా, కరోనా వైరస్ చిన్నదే కానీ ప్రపంచ దేశాలని గడగడలాడిస్తూ ఉంది. కానీ అమాలేకీయులు చూస్తే ఇస్రాయేల్ కన్నా చాలా బలశూరులు, యుద్ధశూరులు, బలవంతులు. వారు భౌతికంగా కనబడుతున్నారు కనుక వారితో యుద్ధం చేయడం ఈజీయే. కానీ కరోనా వైరస్ కంటికి కనపడలేనిది, దీనితో యుద్ధం చేయాలి అని అంటే అది మానవుల వల్ల అయ్యే పని కాదు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఎందువల్ల అంటే ఎంతోమంది డాక్టర్స్ సైతం ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లే చనిపోతున్నారు, దానికి మందు లేదు, వ్యాక్సిన్ కనిపెట్టలేదు ఇంకా. మరి ఇలాంటి దానిని మనం జయించాలంటే ఏం చేయాలి? ప్రీతి బిడ్డలారా, ఇక్కడ మోషే ఇస్రాయేల్ ప్రజలకి నాయకత్వం వహిస్తూ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోషువా, నీవు మన కొరకు కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకొని నీవేం చేయాలనగా అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళు. అమాలేకులతో నువ్వు యుద్ధం చేసినప్పుడు, ఇదిగో నువ్వు యుద్ధం చేయడానికి వెళ్తే నేను రేపు దేవుని కర్ర పట్టుకొని నేను కొండ శిఖరం మీదకి వెళ్ళి నేను నిలుచుంటా, నీ వెళ్ళి యుద్ధం చేయన్నాడు. మోషే కర్రట్టుకొని కొండ శిఖరం మీదకి వెళ్ళి నిలుచున్నాడు. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. అయితే అక్కడ పరిస్థితిని చూసినటువంటి మోషే దేవుని సందులో ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు, మోషే నీ కర్రను పైకెత్తుకొని
పైకెత్తుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నీవు నిలిచిండు, అప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు నేను జయాన్ని ఇస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడిన ప్రకారంగా మోషే ఏం చేశాడనంటే ఆ యొక్క కొండ శిఖరం మీద, హోరేబు కొండ శిఖరం మీదకి వెళ్ళి రెండు చేతులతో దేవుడిచ్చిన కర్రను పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు గెలిచారు. ఆ కర్ర దించుతున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకులు గెలిచేవారు. పిల్లరా జాగ్రత్త గమనించండి, ఇక్కడ రెఫీదీము అనే ప్రదేశం దేనికి సాదృశ్యంగా ఉందనగా ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇస్రాయేల్ ప్రజలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలకు సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. మోషే ఎవరికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అధికారులందరికీ, నాయకులందరికీ, లీడర్స్ అందరికీ కూడా మోషే సాదృశ్యంగా కనబడుతున్నాడు. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళింది యెహోషువా, యెహోషువతో పాటు కొంతమంది మనుషులు. పిల్లరా జాగ్రత్తగా గమనించండి, వారు యుద్ధానికి వెళ్ళారు కానీ నాయకుడైనటువంటి మోషే మాత్రం ఎక్కడికి వెళ్ళాడనంటే దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. హోరేబు కొండ శిఖరము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అనగా దేవుని సన్నిధానానికి సాదృశ్యంగా కనబడుతుంది. మోషే దేవుని కర్ర పట్టుకుని వెళ్ళాడు, దేవుని కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మోషే వెళ్ళలేనంతసేపు, మోషే వెళ్ళి కొండ కర్ర మీద కొన్న ఆ కొండ శిఖరం అన్న కర్రెత్తి పట్టుకోలేనంతసేపు కూడా ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. స్వామి ఇస్రాయేల్ ప్రజలు అనేక మంది నేలకు ఒరిగిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, రక్తాలు చెందించవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, ఎంతోమంది డాక్టర్స్ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసుకొని, కుటుంబాలని విడిచి ఇంటికి వెళ్లకుండా, భార్య బిడ్డలతో కలవకుండా, రయ్యం పగళ్ళు నిద్రాహారాలు మాని శ్రమ పడుతున్నారు. అయినప్పటికీ కూడా కరోనా రోగాన్ని, కరోనా వైరస్ని గెలవలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు, ఆశా వర్కర్లు ప్రయత్నం చేస్తున్నారు, వాలంటీర్స్ ప్రయత్నం చేస్తున్నారు, ఏమిటి ఎంతోమంది వైద్య సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో రకాలుగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వైరస్ పెరిగిపోతుందే కానీ తగ్గడం అనేది కనబడడం లేదు. ప్రియులరా ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తే బాగుంటుంది, లాక్డౌన్ పొడిగిస్తే బాగుంటుందని మన ప్రధానమంత్రి గారు అనుకున్నారు. లాక్డౌన్ పొడిగిస్తున్నారు, ఇది ఇంకా కంట్రోల్ అవ్వలేదు, లాక్డౌన్ పొడిగిస్తున్నారు. మరి రాబోతుంది దినాల్లో అది ఇంకా పెరిగితే ఇంకా లాక్డౌన్ పొడిగిస్తారా? ఇంకా లాక్డౌన్ పొడిగిస్తూ ఉంటే ఈ వైరస్ని కంట్రోల్ మనం చేయగలవా అని అంటే, ప్రియదేవుని బిడ్డలారా, కంటికి కనపడిన దాంతో యుద్ధం చేయొచ్చు కానీ కంటికి కనపడలేని దాంతో యుద్ధం చేయడం చాలా కష్టం. అలాగని లాక్డౌన్ చేయడం లేదు, చేయకుండా ఉండడం వల్ల ఉండడమే మంచిది అని నేను అనడం లేదు. లాక్డౌన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్ శుభ్రంగా కడుక్కోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, అన్నీ శుభ్రంగా ఉండాలి. కానీ ప్రియులరా ఒక పని మాత్రం ప్రపంచంలో జరగడం లేదు. మోసే చేసిన పని ఈ ప్రపంచంలో ఉన్న నాయకులు అధికారులు చేయలేకపోతున్నారు. మోషే చేసిన పని నాయకులు అధికారులు అయినటువంటి వారు చేస్తే దేవుని గ్రంథమైన దేవుని కర్రను చేత పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రభువా దేవా మా శక్తికి మించిన శ్రమ వచ్చింది, దీన్ని జయించగలిగే శక్తి మాలో లేదు, దీనికి మందు కనిపెట్టే జ్ఞానం ఇవ్వండి, లేకపోతే దీన్ని నీ నోటి మాట చేత ఒక మాట సెలవిచ్చి దీన్ని బయటికి పంపించండి, ఎంతోమంది ప్రజలు నాశనమైపోతున్నారు, పిట్టల రాలిపోతున్నారయ్యా, ప్రపంచంలో లక్షల కొలది ప్రజలు రాలిపోతున్నారు, ప్రభా సహాయం చేయండి అని చెప్పి మోషే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా కరోనా వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. కరోనా వైరస్ దేవుని అనుమతి లేకుండా మన మీదకి రాలేదు, దేవునికి తెలియకుండా ఒక పురుగు కూడా మనల్ని ముట్టలేదు. ప్రియులరా దేవుడు సైన్యములకు అధిపతి ఉన్నాడు, అనేక సైన్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఏ సైన్యాన్ని పంపించి మనుషులకు బుద్ధి చెప్పగలడు? సైన్యము ప్రజలు తమ తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే, తమ క్రియలు బుద్ధులు ప్రవర్తన మార్చుకోగలిగితే, ఇదిగో దేవుడు కరుణించి కనికరించి తన ఉగ్రత నుంచి మనల్ని తప్పించి
తన సైన్యాన్ని వెనక్కి రప్పించగలిగే శక్తి కలిగిన వాడైనా. దేవుని దృష్టికి కరోనా ఒక సైన్యం వంటిది. ఆయన నోటి మాటకు ఖచ్చితంగా లోబడి తీరుతుంది. ఇస్రాయేల్ ప్రజలు అమాలేకులతో గెలవడానికి కారణం ఏంటంటే యెహోషువతో పాటు కొంతమంది యుద్ధ సైనికులను తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు, ఇస్రాయేల్ ప్రజలందరూ కలిసి యుద్ధం చేయడం మాత్రమే కాదు ప్రియులారా, అక్కడ మోషే దేవుని సన్నిధానికి వెళ్ళి నిలుచున్నాడు. అయితే మోషే ఒక్కడే దేవుని సన్నిధిలో నిలుచుంటే యుద్ధం జయించగలరా, ఇస్రాయేల్ ప్రజలు జయించేశారంటారా? నో నో నో, అక్కడ అహరోను ఉహూరు అనే ఇద్దరు కూడా వెళ్ళి ఏం చేశారనగా, మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులెత్తి కర్ర పట్టుకొని చేతులెత్తడం చాలా కష్టతరమైన పని, అది కష్టతరమైన టాస్క్ అయినప్పటికీ కూడా కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరించాడు, వెళ్ళి నిలబడ్డాడు. ప్రియులారా, నిలబడినప్పుడు అహరోను ఊరు ఇద్దరు కూడా ఒక రాయిని తీసుకుని వచ్చి, మోషే బలహీనమైపోతున్నప్పుడు రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి రాయి మీద కూర్చోపెట్టారు. ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఆ చేతిని ఆదుకున్నారు, ఎత్తుపట్టుకున్నారు. ఎత్తుపట్టుకోవడం వలన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యొక్క చేతులను ఎత్తుపట్టుకోవడం వల్ల సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు, ఆయన యుద్ధము యెహోవాదే అని సెలవిచ్చిన దేవుడు ఇశ్రాయేలు పక్షాన అక్కడ యుద్ధం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకి కావలసిన శక్తినిచ్చాడు, అమాలేకులు ఓటమి పాలు చేశాడు, వారు పేరు భూమి మీద ఉండకుండా తుడిపి పెట్టేశాడు. దేవుని సమక్షంలో మనం పోరాడితే దేవుడు కరోనా వైరస్ ఈ ప్రపంచంలో ఉండకుండా తుడిచివేయగల సమర్థుడు. కావున ప్రియులారా, మన ప్రయత్నం మనం చేయాలి సుమి, అది మాత్రమే కాక దైవ సన్నిధిలో ప్రార్థిస్తే, ఆయన మీద మనం ఆధారపడితే, ఆయనకి మనం సాగిలిపడితే ఖచ్చితంగా మనం ఈ కరోనా వైరస్ నుంచి మనం గెలవగలం. ఒక మాట చూపించి నా మాట మీకు నేను చూపించాలని ముగించాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, జాగ్రత్త విందాం. దినవృత్తాంత గ్రంథం 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వచనం ఒకసారి మనం చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, దేవుడు మనం చేసిన ప్రార్థనలు వినాలని ఆశపడుతున్నాడు. అయితే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. మన దేశానికి స్వస్థత కావాలి అని అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మన చెడు మార్గాలు మనం విడవాలి, మన తప్పులు మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి దేవా మమ్మల్ని క్షమించు, నువ్వు సర్వశక్తి గలవాడు అనే సంగతి మేము గుర్తించలేకపోయి అజ్ఞానంతో నీవు ఈ లోకంలో జీవించాం, నిన్ను వ్యతిరేకించాం, నీవు వ్యతిరేకంగా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించమని మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని దేవుని మార్గంలో నడవగలిగితే మనం చేసిన ప్రతి ప్రార్థన దేవాతి దేవుడు అంగీకరించి మన దేశాన్ని మాత్రమే కాక మన ప్రపంచాన్ని స్వస్థపరచడానికి మన దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తప్పగా దేవుని సన్నిధానంలో మొక్కరిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. అద్భుతమైన కరోనాతో యుద్ధం చేసి దేవుని సహాయంతో గెలుద్దాం, జయం పొందుకుందాం, జయశీరులుగా జీవితాన్ని జీవిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు జయశీరుడు, ఆయన ఈ లోకాన్ని గెలిచాడు, శరీరాన్ని గెలిచాడు, మరణాన్ని సైతం గెలిచాడు, గెలిచి జయశీరుడుగా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, తండ్రిని దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. తన కుమారుడిని యేసు ప్రభు వారికి జయమిచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి జయమివ్వడానికి ఆయన సర్వశక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతమైన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. కలుగుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రియ పరలోకపు దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఈరోజు నీ సన్నిధానంలో మేమందరం కలిసి అయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. అలనాడు ప్రభువా,
అయ్యా ఇగో తండ్రి, ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకులతో యుద్ధం చేసి గెలవడానికి గల కారణం తండ్రి మోషే నీ సన్నిధానానికి వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టడం ద్వారా నీ అద్భుతమైన కార్యాన్ని దేవా నీ మాట విని నీ మాట ప్రకారంగా చేసిన కార్యాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలకి అద్భుతమైన జయమిచ్చావయ్యా, అద్భుతమైన జయమిచ్చావు. ఈరోజు నీ బిడ్డలమైన మేము కూడా మా కంటికి కనపడినటువంటి కరోనా వైరస్తో మేము యుద్ధం చేస్తున్నామయ్యా. అయ్యా మా అధికారులు చెప్పిన ప్రకారంగాను తండ్రి ఇదిగో లాక్డౌన్ పాటిస్తూ ఉన్నాం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నాం, హ్యాండ్ వాషింగ్ చేస్తూ ఉన్నాం, పరిసరాలు శుభ్రం చేసుకుంటున్నాం. దీనితో పాటు ప్రభువా మేము నీ సన్నిధిలో నీ సహాయం లేకుండా మేము ఎన్ని చేసిన వ్యర్థమైన సంగతి మేము తెలుసుకోగలిగాం. ఎందుకంటే మా ముందే కొన్ని లక్షల మందిని ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. ప్రభువా ఆ కష్టం మా మీదకి రాకమునిపే నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా, సహాయం చేసి దేవా ఇశ్రాయేల్ ప్రజల పక్షాల నుండి అమాలేకీలు ఓడించి భూమి మీద వారి పేరు ఉండకుండా తుడిపి పెట్టి వేసిన గొప్ప దేవమా, ఈనాడు ప్రభువా ఇక కరోనా వైరస్ ప్రపంచంలో దాని పేరు వినబడకుండా దేవా దాన్ని పూర్తిగా దాన్ని తుడిపి పెట్టమని ప్రార్థన చేస్తున్నా. దేవా మోషేను ఆదుకోవడానికి వచ్చిన అహరోను ఊరువలే అయ్యా, ఈ లోకంలో అధికారులైన వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, వారిని ఆదుకోవడం కొరకు అనేక మంది సహకారులు మీరు లేవనెత్తమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఎంతోమంది తిండి లేక, ఎంతోమంది వండడానికి గూడు లేక, అయ్యా సొంత గృహాలకు వెళ్ళలేని పరిస్థితిలో మధ్య మార్గంలో ఉండిపోయి పిల్లలతో కుటుంబాలతో నరకయాతన అనుభవిస్తున్నారయ్యా తండ్రి. ఈ పరిస్థితి నుంచి నీ ప్రజలందరినీ విడుదల చేసి మీ నామానికి మహిమకరంగా మీరు నడిపించమని దీని దాసుడిగా దేవాని సన్నిధానంలో చేసిన ప్రార్థన మీరు అంగీకరించండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నా స్వరాన్ని బోరగా వాడుకొని మాట్లాడినందుకు నీకు వందనాలు. చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలిసి నువ్వు చేసిన మేలును బట్టి నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదింపచేసి నడిపించి మహిమ పొందుకమని మా ప్రియుడు నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.